మరి ఇప్పటికప్పటికి అంటారు అల్లిపువ్వు ఒకటైన అర్థాలు రెండైన ఆడవారి మరణం ఆడవారి చరిస్తా, ముగిలిపువ్వు ఒకటైన మోస్తాలు రెండైన మగవారి మనం మగవారి చరిస్తా, ఆడవాళ్ళ చేతుల అర్థం మగవారి చేతుల పిల్లల దగ్గర అందరు ఏ పాత్ర ఏం చేయాలి మరి తెవుళ్ళ తూలు పెట్టి తలపు తలమాల కట్టు అంటారా ముక్కులు ఎటువాడు పెడతారు సెవులు పెడతారు ముక్కులు పెడతారు పొక్కలన్నీ వారిని చచ్చిపోండ్రా ఏ పొక్క ఉండబోతుందో ఇప్పుడు నేను కచ్చరికాడి పోతాను పోతే పోతే కానీ నా ఇంట్లో మంచి వేసుకో వీళ్ళందరికీ అయితే బదులు దీనికి ఒక్కదానికి కూడా కాదా సగం ఎందుకంటే నా చెల్లె చిన్న పిల్ల పోతుందని సగం పిల్లం పోతుందా పొల్ల పోతుంది నాకెచ్చరు మొన్న మేడారం సమ్మక్క తీర్థం మీరు మీ ఒక్కరికి మీ సాప మా సాప కలుసుకుని వేసుకున్నాం ఏ పిల్లలు నా కొంచెం అన్నదా పోయి రాత్రి ఒక్క దీనికి అది తల్లగత్తాన్ని అదే తీర్థం పట్టుదలకు అందరం ఒక్క దిక్కే పంచి తాపంత మెత్తకునేదేనని చూసిన కాంతి అత్తాంది కదా ముక్కున్నారు అన్ని ఒక్కసారి చెప్పలేదో బరదా అయ్యో చెప్పారా అవుతారు పొచ్చు కూడా పోతే పోతే కానీ మంత వేసినా కదా మంత కోలకి కటోర పెట్టి అలా నీళ్లు పోసుకోవాలి గుంజిగా ఇవన్నీ ఇప్పుడు బాలంతరం కాబట్టి బాలంత మాత్రం సెల్సియం ఎక్కి గుర్తియా గౌలలు కోళ్ళ కింద నాలుగు కట్టలు పెట్టి నీళ్లు వచ్చినాయి పోతాను ఒక పని అవన్నీ ఎత్తుకుపోయి పండుగ పెట్టావా రాహుల్ తిరుగుతూ తిరుగుతాడు ఆయన ఎక్కడ పోతాడు దాన్ని కట్టలు పెట్టి నీళ్లు పోసినావు మంత కింద పీట పెట్టి దానికో తాడు పెట్టిపో అది కాదు నువ్వు నేను దత్తా నేను దత్తా నువ్వు మందమ చూసురు కాదా కచ్చరికాడ వేయక నీ శరీర పక్కలు వేసుకుని వండుకుంటా అవతల కవితల వేటప్పుడు అడుగు వేసి పూలను తాడు అట్టుకొని అన్నన్న వేసిపోతా అలా వచ్చి ముందు కానీ పడుకోను చెప్తలేదా నీకు అర్థం అయితే లేదా మంత్రి కింద పీటీ వేసిన తాడు పోతాను జిల్లా సిద్దిపేట కాదు జిల్లా నాట క్యాంపర్ వేరాపో సిద్దిపేట జిల్లా క్యాంపర్ పోలీసు క్యాంప్ అది కాదు ఇంకేది అలా కుటుంబం ఎంత ఆర్థం చేస్తాడట అంటే అదే పిల్ల కాకుండా ఆపరేషన్ చేస్తారా చేసి ఖర్చుకో ఆపరేషన్ చేసుకుంటే అట్టి కాదు 500 ఇస్తారట ఓ తిరుమిది ఇస్తారట ఓ సిరిదాకి ఇస్తారట రాగా పైసలు ఖర్చు పెట్టా గుడపడక నువ్వు ఆపరేషన్ చేసుకో రాగా పైసలు పట్టుకుని అటు మొక్కన పోయి చేజ్ అంతా మొద్దు మీద సాగుకూర పట్టుకుంటారా చేజ్ అంతా మొద్దు మీద సాగుకూర పచ్చకూర అది కాదు అట్నే రాగా అటు మొక్కల సాపోకన పోయి బరం షాపులో పోయి ట్రావెల్ స్టాక్ రాజకీయ అన్న మెడిసిన్ హౌస్ అన్న సిగ్నేచర్ అన్న నాకేనా నీ కాదు ముండ కొడుక నాకే ముక్క సుక్క ఓ తాపుకో పెట్టి రాకుండా తాపుకో ముక్క తిరిగి కూడా తాపుకో పెట్టుకుని అవుతే బాలం తెచ్చుతాను బాలంతలు పెట్టి
పడరు నీ పిల్లానికి అత్త పాలు వాడే 10 కిలోల కల్లిపిండిదే 10 కిలోల తవుడుదే ఓ ఉప్పు బత్తదే పెద్ద గోడెం చూడు ఇవన్నీల్లో వచ్చి 4 బకెట్ల నీళ్లు పోయి కట్టెట్టి గలవెత్తు నీ పిల్లల గోడెం మీద కొట్టు నీ పిల్లం పాలు వాడే నీ పిల్లలు తాగినాక సిమ్ము నిమ్మలే పాలు డెబ్బై 1000 ధరించిన చిత్తం పాలు 4 లీటర్లు భార్య నుండి వారు చెప్పి కన్నతల్లి వెంకటరెడ్డి ఏసీ రాజ్యమేండో అక్కడ రాజ్యమేస్తాడు అప్పుడు రెడ్డి వేడాలనుకున్నది నీలమ్మా ఆయన మా అత్త పాడు మా అత్త రంజే మా మామూలు అంజ కొడుకు ముసల్తన కుసగూడాలి అన్నట్టు అరేళ్ళు కేసు 70 వస్తున్నాగా ఆ సురాల దేవతలకు పూజ పోయి 7 కొడుకుల తర్వాత బిడ్డను కానీ దాపరి చేసి మా అత్త చచ్చిపోయే మా అత్త చచ్చిపో మా వాళ్ళు చచ్చిపోయే ఈ పోరి పాడవాడ ఈ పోరి రాత నాకేమత్తదురా పోరి అతికినే పోతుందా పెరిగి పెద్దాక పెళ్లి చేస్తాం పెళ్లి చేస్తే 22-27 లక్షలు అడుగుతాడు 12-10 లక్షలు అడుగుతాడు అట్టి కొట్టం ప్యాంట్ వేసుకున్నాడు 70-90 లక్షలు అడుగుతాడు 70 లక్షలు అడుగుతాడు ఈ పోరి అటుకేమవుతుందా ఈ పోరి పాడని ఇవని కండే ఇవని పిండు నా పాల నిమ్మలమైందిరాపోరు పాలన తీయాలే ఈ పోరు పాలన తీయాలంటే ఇక్కడ పాలన తీస్తా పాలన తీసినాక 3 ఎక్కువ పెడతా నా ఊరు చెక్కింగ్ పెడితే నేను బుకింగ్ అవుతా మా ఉన్నప్పుడు మంచిగా ఉండదు మా ఉన్నప్పుడు మంచిగా ఉండదు మా చెల్లె మా అమ్మాయి వచ్చిపోయినాక మంచిగా ఉండదు మా తమ్ములు ఉన్నప్పుడు మంచిగా ఉండదు మా తమ్ములు బయలు పోయినాక మేమే పని చేసిన సెల్లు చంపినని పేరు వస్తుంది ఆయన నింద రాకుండా ఊరవతలు మాత్రం అల్లేరు కొనేరు బాయినది అది బాయిలు వేసేస్తే ఊర చచ్చిపోతుంది ఊర చచ్చిపోయినాక లబలవ మొత్తుకుంటా ఇంటి పక్క ఇళ్ళక్క మళ్ళక్క మొత్తుకుంటే నాయన నిన్నే మందిన వద్దని ఆనాడు నీలవ్వ ఆ పొలనెత్తుకుని మాత్రం బాయలేసేస్తున్నాని వీరికెళ్ళి దుప్పటి కప్పుకొని చిత్రదాడి పెట్టుకొని అమ్మాయి వేడి ఎన్నడాకు వచ్చిన Oh, my God.
అవగండాలు పుట్టిన పోరి జగండాలు పుట్టిన పోరి ఈ పోరిని లాదనంక పెరిగి పెద్ద అయితే వదినే అని వ్యక్తి నేను చచ్చిపోను. ఊరికి చచ్చిపోతే ఈ ఊరికి వెళ్తున్నాను. ఊరు మొత్తం తిరుగుతున్నాడు అనుకో అది అనిపిస్తాను ఆయన జోలి అలిసిపోయిన లెక్క అవుతాను ముసలితనం నరక ఆయన రేపు ఒంటి గంటకు లేచిన కానికి రావాలను ఆయన మంచి పట్టుకోడు ఆయన నావన్ని అన్నాని ఇస్తుంది నాడు అధిపతిని ముండను కదా ఈ పోడి బాణం ఇస్తే వీడవస్తుంది కొడుకు వస్తుంది ఇక రాజ్యానికి రాదో నా మోడైతాడు గొడ్డికి తెరసాన్ని నేను అయితా ఈ ఊళ్ళకి వెళ్ళొస్తా అంటే అందరు నాకు ఆ బాయి చేసినప్పుడు మరి కొండగట్టే మీద ఉన్నా మరి గంట మీద నువ్వు మోసినాయట ఆ కొండగట్ట మీద ఉన్న వీరాంజనేయుడు కళ్ళ చూసిండు ఎవరికన్నా కావచ్చునే అర్జితులు అందరి మీద చూస్తే మరి ఆడబిడ్డ అంజవ్వా ఆనాడు మాత్రం నా వరాన పుట్టింది మరి నా తల్లిని పడమార్చి కనుక సత్యమదేవి గారు మన ఊడి కట్టిన మరి ఈ బిడ్డల నీలమ్మ గారికి అటువంటి కనుక అల్లిలో కొనిలు వేసింది ఆ స్థానం పోవద్దని ఆనాడు గనుక చేతులున్న గత కనుక నేను బయలకు వదిలిపెట్టింది బయలకు వదిలిపెడితే అంతర్ధామ రకం పుట్టింది ఆ అంతర్ధామ రకంలో మీద అంజమ పండుకొని ఉండగా మరి ఆ ఊళ్ళో మాత్రం కనుక నేను గొడ్డసాడు పోయిలు ఇవాళ మాత్రం వరకు మన గొడ్డ ఉడకపోవాలి ఉన్న ఊరి నేను ఉన్న నువ్వు ఊరిపోతే నీ పెన్నం వచ్చింది నీ అంతకు వచ్చింది కోసం ఉంచుకున్నాను అందు మరి ఎక్కడ కొట్టాలంటున్నావు నాపిల్లని కోసం వస్తున్నారా గుడ్ల మరి ఎత్తలేదురా గుడ్ల మరి ఎత్తలేదా నువ్వు మరేయలేరు గడే మరి చేసిరా ఆడదే పిల్ల మరి చేస్తుంది గొడ్డ నాను ఇద్దరు కాసే గొడ్లు ఆడి నీ పిల్ల నాయమడదు నీ పిల్ల నాయమడదు నీ మరెత్తాంతు అందుకంటాడు గొడ్డ కొట్టుకోని పోయింది చూడు రామ రామ సీతారామ 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 రామ రామ సీతారామ
అని ఆ గుడ్డకాడి పోయిన బాయికాడి కచ్చింది. ఆ బాయికాడి కచ్చి బాయిగా చూస్తే మరి ఆ అడవిలో కనుక నీ అంతర్ధామల కమల మీద పండుకొని ఉన్నది. నువ్వు తీస్తావారా? మరి దబ్బున మనం దిగుతాం. దబ్బున ఆయన పానం పోద్ది. పానం పోతే మన ఊరే కాదు ఊరుకుంటారా? మీరు ఎందుకు దిగిరు? మీకు ఏం అవసరం అంటాడు. మహారాజ కనుక అభిరేటితో చెప్పుదాం. ఆనాడు ఊళ్ళో ఉన్న కాపుర కరణారజుడు మేము కనుక నేను గుడ్డకాడి పోయినాం. మేము గుడ్లు వేపినాం. మరి ఎండ కొడుతుంటే కనుక నేను నందికాంతాలు మరి కింద ఆపదో వెళ్ళినాం. మరి అదే కోనేరా మంచిగా ఆవుదని పోయి అలకు ఎవరు మీరు అంతర్గామని కవనం మీద ఉన్నది. అది మేము దిగి తీసుకుంటాం కానీ డబ్బును అపవేసుకుపోయామునని బాయిలో పడ్డదా? ఎవరు చిన్న పిల్ల బాయిలేసి ఎవరో కావచ్చున్నయ్యా. మరి మేము ఒకవేళ దిగి పిల్లని తీస్తే ప్రాణం వెళ్ళిపోతే నువ్వు మాకు లేని బదులం పెడతావు. ఊళ్ళు ఏది జరిగినా ఊరి యజమానికి తెలుసు అంటారు అయ్యా. మరి ఇప్పటికప్పటికి అంటారు అయ్యో పిల్లలారా బాయిలోన ఎవరి పిల్ల వేసిందో వాళ్ళ చెల్లని తనకి ఎవరికనే నాయో చేసిన ఆడిది అత్త మాము పొరుగు భరత పొరుగు గెలవలేక కని బాయి పాలు చేసే నాయవతో అయ్యో పోదాము బండి మిండలార బాయి ఎక్కడున్నో నాకు తెలవ బాయి అన్నారు మంత్రులు. అటువంటి గుడ్ల కాచే పోయిన తోడి అనక అమ్మా బయట కథలు
కాదు లేదు తగు లేక బాయి Thank you.
మీరు కారణం ఎందుకు అడుగుతారండి? ఉన్నావే నీవే అప్పు ఆడమని కావాలి. ఊకే నీరే ఊకే నీరే నీ అందుకున్నా ఇంత మోటర్ పెట్టినా పుద్ది ఏ మోటర్ కావాలి అయ్యా నా భార్య గిట్లే గురు పెడితే మొన్న పట్టవాటలు ఇవ్వడం అసలు ఎగిరిపోయి కంగెత్తుకపోయింది పిల్లల్ని అరే జాతి వెళ్తే ఇవ్వకుండా లేవంటే పెద్ద కుంభరాము ఆయన చిత్తులు ఇచ్చిన అరవే తెగుతాను ఆయన నర నక్కలు రాకుండా అరే నీ పిల్లలు అందరూ చేతి చేస్తే తలకేతం చేస్తారు తాతు అయితే అయ్యా నమస్తే ఎప్పుడు కూడా నాలుగు తిన్ను ఉంటాయి అయితే నీ పిల్లల్ని నేర్పినావా నేను వేసే చెప్పాడు అన్న కొడుక తలకేతం చెప్తాను అంటే నాలుగు తీర్లు పెట్టుకుంటున్నాను వాడికి ఆయన పిల్లలకి అన్ని చెప్పుకుంటారు అరే యో సతికి పతి పతికి సతి అయ్యి బిడ్డ మీ సంసారం అట్లా నడుస్తాను మాది ఏమో నడుతాను అలా నడివి నేను వస్తాను అయితే నేను వెళ్ళిపోతా మరి ఎవరా పడతా మా ఊళ్ళు ఏడుపో మా వాళ్ళు ఏడుపో ఇంక మనం ఇంటికి నుంచి మరి లేనప్పుడు ఎవడతాడే పోతాడు శ్రీకాళ ఎందుకు రా నువ్వు ఐదు చొప్పున మూడు చొప్పున మెతికిస్తానా కదా ఇంటి ముందర నుంచి లేకపోతే కూడా మెతికిస్తానని ఇంటి ముందు చూస్తారు కదా ఇంటి దగ్గర నుంచి లేకపోతే వాడిని మెతికిస్తూ కాయలు రాసుకుని వెళ్ళబడతావని నీకు ఏమరు మీరు ముందు నేను మాకు ఇచ్చిన లచ్చలు తోటలు వేడు అంటే బిడ్డ తోటలు పెట్టుడుతోటే పేరుకులు వచ్చింది అదే నల్లుపోయిన ముందంటే కొడుక పూతల నల్లు వచ్చింది పూతల నల్లుపోయి చిన్నవాడే దిగుమా ఇంట్లో రాలవాని అనుకుని సంపూర్ణ చంపితే పరకాల కాడా మేకల మీద తింటే ఆకుంటుంది అంతకంటే అర్థం అయిపోలేదురా నూరు ఎకరాలు పెడితే ఏం పోతే మిత్తికి మిత్తులు బంధు పెట్టి బంధువులు వాడుకోవాలి కొంచెం అవుతారు కొడుక వాళ్ళు అడిగారు ఇవ్వాలి బిడ్డ రెండు ఇస్తాడు బిడ్డ ఇంటి వారు జయిస్తారని అంటారు ఐదు రోజులు ఎక్కిస్తారు కొడుక మిత్తులు బంధు పెట్టుకున్నా కదరా తెలంగాణ రాము రాము అని మూడు లక్షలు సంపాదించి భూపలి పిల్లలకి ఇస్త కొడుక వాడు ఉన్నారా వాడు ఆ సప్పుడేక మంచిగా అమెరికకు నీవో కొంత సహాయపడ్డాటమైంది మా ఆయన లేదు లోపలికి లోనికి రండి లోపలికి చాలా వరకు మీ కూడా వస్తే ఇద్దరు మాట ముద్దరు మాట్లాడుతున్నారు లేదు లేదు అంటే పోయింది అందరే నీలి ఎవరు కావచ్చు ఇలావని ఇలావని తాళ్ళు మా ఇంటి సాకులు రావచ్చు మీ సాకులలో బొర్ర వాళ్ళు మీ సాకులలో తాళ్ళు ఇవ్వండి మీ సాకులలో నావ నరుక మీ సాకులలో సట్ర మట్ర నాను ఆయన పిల్లి నాశ పెట్టినాడు పెడతాను బాధ్యత సాకులలో తాళ్ళు ఇవ్వ మీ సాకులలో నావ నరుక నిన్ను రానుంటది మొన్నీరు తీ రానే ఉంటది సిక్కులు చెట్టు కింద మూల వేల కుక్కలు వస్తాయి ముండకొడుక అన్ని మొండలు ఒకటేనే నా బట్టలు ఉత్తుక రాదురా ఉత్తుక కాకపోతే నా బట్టలు నీకు ఉత్తుక సాట కాకపోతే అందరికి నమస్కారం. మా శ్రీ టీవీ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం. యూట్యూబ్ లా శ్రీ టీవీ అని కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న గుల్లె గంట ఏ విధంగా మనం కొడతామో భక్తితోటి అంత ప్రేమతోటి మీకు ఉన్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.